ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. కాంగ్రెస్ 981 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కేసీఆర్ ఉండడం ఆసక్తి చెప్తుంది. అటు మధిరలో కూడా తొలి రౌండ్ తర్వాత బట్టి విక్రమార్క, అటు రేవంత్ రెడ్డి ఇటు బట్టి విక్రమార్క ఇద్దరూ లీడ్లో వెళ్తున్నారు. రేవంత్కి 983 ఓట్ల లీడ్ కామారెడ్డిలో రాగా 1900కు పైగా ఓట్ల లీడ్ బట్టి విక్రమార్కకి మధిరలో వచ్చింది. ఓవరాల్గా చూస్తే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడ్ అనేది కొనసాగుతుంది. మాతో పాటు డిబేట్లో ఉన్నారు చరణ్ కౌశిక్, కాంగ్రెస్ పార్టీ నేత, అదేవిధంగా లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎన్వి సుభాష్, శ్రీధర్ రెడ్డి బీజేపీ నుంచి ఎన్వి సుభాష్, బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. ముందు చరణ్ కౌశిక్, మొత్తానికి ట్రెండ్ మీకు అనుకూలంగా కనిపిస్తుంది? ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా, ఈవెన్ మీ ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇద్దరు, రేవంత్ రెడ్డి కానీ ఇటు బట్టి విక్రమార్క కానీ ఇద్దరు లీడ్లో కొనసాగుతున్నారు. అందులో కూడా కామారెడ్డిలో అంటే టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ మొదటి రౌండే ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ మొదటి రౌండ్ లీడ్ అయితే మీకు కొంచెం ఆశావాహంగానే కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిని కూడా చాలా సీరియస్గా తీసుకుని అధిష్టానమే చెప్పింది రేవంత్ రెడ్డి గారు రెండు స్థానాల్లో పోటీ చేయాలని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ స్టీల్ అంతా కూడా కామారెడ్డిలో పనిచేసిన సందర్భం, అక్కడి నుంచి కూడా ప్రజల నుంచి మంచి స్పందన, అంటే పోస్టల్ బ్యాలెట్లో కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికి కూడా అంటే ఈవీఎంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్లో మాత్రం ఆధిక్యంలో కనబరచడం, అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి మంచి స్పందన కనబడతా ఉంది. అంటే సర్వేలకు భిన్నంగా ఇంకా ఫలితాలు కాంగ్రెస్ పార్టీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొదటి నుంచి చెప్తా ఉందో ఆ ఫలితాలు నిజమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాలు తక్కువకుండా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా. శ్రీధర్ రెడ్డి గారు మీరే చెప్పాలి, ఎందుకంటే కామారెడ్డి నిజంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటూ వచ్చారు. ట్రయాంగిల్ ఫైటే ఉంది, 700 800 లీడ్ అనేది సరే ఒక్కొక్క రౌండ్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా కాంగ్రెస్